హాయ్ అండి ఈ రోజు బ్లౌజు ఫాస్ట్ గా కుట్టాలంటే లైనింగ్ బ్లౌజు స్టెప్ బై స్టెప్ చెప్తాను అయితే అంతా కూడా ఒకే దానిలో చెప్తున్నా కూడా మనం ఎవరైతే కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతున్నారని అందుకని పార్ట్ రూపంలో చెప్తా అనమాట ఇది వచ్చేసి పార్ట్ వన్ ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి మీరు ఫాస్ట్గా లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే ముందు అయితే షేప్ బెల్ట్ రెడీ చేసుకోండి కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే పెట్టేశాను ఒకటి అయితే లైనింగ్ తీసుకొచ్చి ఇంకొకటి లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు వేరే క్లాత్ అయినా పర్లేదు అయితే ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టు వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఫస్ట్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా చూస్తున్నారు కదా నేనైతే ఎలాగ టాప్ స్టిచ్ వేస్తున్నానో అలా వేసేయాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా సో చెప్పాను కదా ఏ షేప్ అయితే మీకు పట్టే పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ ఫస్ట్ పాదం వైపు పెట్టేశాను సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి క్రష్ క్లాత్ అండి మీరు ఎలాగా సాగితే అలా సాగుతుంది సాగదీస్తే కాబట్టి మీరు సాగదీయకుండా అలాగా మధ్యలోట్టు పట్టుకుని మీరైతే స్టిచ్ వేసుకోవాల్సి వస్తుంది కటింగ్ చేసినప్పుడైనా సరే సాగదీయకూడదు సో మీకు ఉక్సుపట్టి ఎట్ వస్తుందో చూసుకుని అక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఈసారి ఏ షేప్ అయితే నాకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశాను సేమ్ కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే పైన పెట్టి ఇలాగ స్టిచ్ వేశాను ఇప్పుడు ఇలాగ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి చూడండి ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా మొత్తం కూడా మొత్తం అంతా కూడా ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేయండి ఎందుకు వేయాలంటే మన బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది సో ఇలాగా సేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు వచ్చేసి రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి హెచ్చు ఏమైనా ఉంటే కట్ చేసేద్దాము సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఫస్ట్ స్టిచ్ చేయాలి ఈక్వల్గా ఉండాలి స్టార్టింగ్లో షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలన్నమాట తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి వైపు ఉన్న డాట్ ఇలాగా తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాటు అయితే మెయిన్ డాట్ను పట్టుకుని ఎక్కడైతే స్ట్రేట్గా వస్తుందో అక్కడ టూ లేయర్స్ కరెక్ట్గా పట్టేసుకుని చంక దగ్గర స్ట్రేట్గా ఒక మూడున్నర ఇంచులు మనం కటింగ్లో మార్కింగ్ వేసుకుంటాం కదా ఎంతవరకు వస్తాయో అంతవరకు ఇలాగ స్టిచ్ వేసేయాలి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి షేప్ అనేది ఎంత బాగా నిలబడిందో తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇలాగ మెయిన్ డాట్ వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి పట్టి వైపు ఉన్న డాట్ పాదం నుంచి అయితే సరిపోతుందండి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ కూడా వేసుకోవాలి ఇలాగా చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేద్దాము ఇప్పుడు నేను ఎలా జాయిన్ చేస్తాను చూడండి మనం కరెక్ట్గా రెడీ చేసి పెట్టుకుంటే ఉల్టా ప ఉల్టా పడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది సీతా నా వైపు పెట్టేసుకున్నాను దీనిపైన ఏ షేప్ అయితే నా కుక్స్ పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసుకుని ఇలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను చూసారు కదా ఎలా స్టిచ్ వేస్తున్నానో అలాగా తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోండి ఉల్టా తిప్పేసుకుని డబల్ ఫోల్డింగ్ అంటే మనకి లోపల ఉన్న ఖర్చు అంతా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి ఎక్కడా కూడా కొంచెం కూడా ఖర్చు కనిపించదు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే సేమ్ ఈసారి నాకు ఫ్రంట్ పార్ట్ సీదా అనేది నా వైపుకి వచ్చింది అది ఉల్టా అనేది నా వైపుకి వచ్చింది ఫస్ట్ వచ్చే సీదా నా వైపుకి వచ్చింది కదా అప్పుడు ఉల్టా నా వైపుకి వచ్చేసి అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టేశాను షేప్ బెల్ట్ పెట్టేసి తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకుంటే వెళ్ళిపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు ఎగస్ క్లాత్ అని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఎత్ సైడ్ అయితే మీకు కాజాపట్టి ఉందో చూడండి నాకు ఎడమ చేతి వైపు ఉంది కాబట్టి నేను కాజాపట్టి కోసము నేను మూడు ఇంచులు తీసుకుంటున్నానండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి తీసుకోవచ్చు అయితే మనకి ఒరిజినల్ క్లాత్ దల్సరిగా ఉందనుకుంటే ఇంకా లైనింగ్ అవసరం లేదు ఓకేనా నాకైతే దల్సరిగా ఉంది కాబట్టి నేనైతే ఇంచులు తీసుకుంటున్నాను ఇది క్రష్ అని చెప్పాను కదా ఎక్కడా కూడా సాగదీసే కొద్దీ సాగుతుందనమాట సాగదీయకూడదు సో ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్తో పాటు లైనింగ్ క్లాత్ కూడా తీసేసుకుంటున్నాను మరీ దర్సరిగా ఉంటే అవసరం లేదు నాకు ఇది కొంచెం పర్లేదు అనిపించింది కాబట్టి నేనైతే లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను మూడు ఇంచులు ఉండాలండి ఎక్కువ ఉన్నా కూడా బాగోదు సో అడుగు భాగంలో పెట్టేసేయండి అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ ఇవ్వండి ఇలాగా ఫోల్డ్ ఇచ్చిన తర్వాత రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేసాను అలాగా తర్వాత వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఈ మూడు ఇంచులు కాస్తే డబుల్ ఫోల్డింగ్ చేసేసాం అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఇలా స్టిచ్ వేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి అంతే ఇప్పుడు ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేయండి నాకు చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఎక్కడ ఎక్కువ తక్కువ రాలేదు సో ఇప్పుడైతే మనకి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి మనకి కాజా పట్టి వేసాం కదా ఇప్పుడు కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి వేయాలి దానికోసం లైనింగ్ ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలి అది కూడా ఒకటిన్నర ఇంచుతో తీసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచుతో తీసేసుకున్నానండి తీసేసుకుని పైనుంచి నుంచి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను నాకు కొంచెం క్లాత్ తక్కువ ఉంది కాబట్టి జాయింట్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది సో పైన పెట్టేసుకుని ఇలాగా చిన్న ఫోల్డ్ ఇవ్వండి డాట్ డాట్ వచ్చిన చోట చిన్న ఫోల్డ్ ఇచ్చామంటే బుక్స్ పట్టికి ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా నేను చూస్తున్నారు చూపించాను కదా అలా టాప్ స్టిచ్ వేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి కింద ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా మొత్తం అంతా కూడా లోపలికి వెళ్ళేటప్పుడు వెళ్ళేటట్టు స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంచులు మనం కాజాపట్టి తీసుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పెట్టాం కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం కూడా లోపల పెట్టేస్తే మనకి ఏది కనిపించదు బయటకి ఇలాగా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది చూడ చూసారా ఎక్కువ తక్కువ ఎక్కడ రాలే కదా అలా వస్తుందనమాట ఏమన్నా ఒక గీత రెండు గీతలు ఉంటే పర్లేదు కానీ మరి ఆఫ్ ఇంచు అలా ఉంటేనే ఇబ్బంది చూడండి కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ మనం కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మన డాట్ పొడుకు వచ్చేసి బ్లౌజ్ హైట్ని బట్టి ఉంటుంది సిలాగా తర్వాత వచ్చేసి రెండో డాట్ రెండో డాట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి నేను ఎలా వేస్తున్నాను చూడండి తర్వాత ఇలాగ ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ అదే ఫ్రంట్ పార్ట్ కూడా దీని మీద పెట్టుకుని ఒకసారి చెక్ చేయండి డాట్ వేసాం కదా కిందకి దిగుతుంది ఒక పావు ఇంచు వరకు కట్ చేసేసుకోండి సరిపోతుంది ఎందుకంటే డాట్ వేసిన చోట కొంచెం కిందకి దిగుతుంది కాబట్టి చాలామంది బొటిక్లో కట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కట్ చేసేటప్పుడే సైడ్కి కొంచెం పావించ్ అనేది క్రాస్గా కట్ అనమాట నేను మాత్రం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను అయితే ఇప్పుడు కటింగ్లో చెప్తా ఉంటాను కదా కూర ఉన్నది మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేసి పెట్టుకుంటే మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఈ పట్టి అనేది యూజ్ అవుతుందని సో ఇదేనండి అది పట్టి ఇప్పుడు రెండు పట్టీలు జాయిన్ చేసాయి అనమాట పొడుగు సరిపోదని చెప్పేసి ఇప్పుడు ఒక పం పావు ఇంచు వరకు ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా సో దీనికి సంబంధించిన హ్యాండ్స్ కూడా నేను చూపిస్తాను హ్యాండ్స్ ఒకటి అదేవిధంగా మిగతా పార్ట్ కూడా చూపిస్తాను ఇలా నీట్గా సో ఇప్పుడు మనమైతే మనమైతే జాయిన్ చేసేసుకుందాం స్టార్టింగ్లో ఇలాగ స్ట్రేట్గా వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలాగా ఫ్రిల్ పెట్టుకొని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే ఫ్రిల్ పెట్టానో అలాగా ఇది అయిపోయిన తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ బయటకు రాదనమాట ఇలా మొత్తం కూడా సో అయిపోయిందండి చూసారా సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియో చూపిస్తాను